Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాపాకకు 10 కోట్లు ఆఫర్ చేసిన టీడీపీ నేత ఎవరు? క్రాస్ ఓటింగ్ అనే అగ్నిలో రాపాక వరప్రసాద్ మరింత నెయ్యి పోస్తున్నట్లున్నారు. వైసీపీలో ఏదోలా సద్దుమణుగుతోందని అనుకుంటున్న క్రాస్ ఓటింగ్ వివాదం రాపాక తాజా ప్రకటనతో మరింత రాజుకుంటోంది. క్రాస్ ఓటింగ్ వివాదంపై జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేస్తే తనకు 10 కోట్ల ఆఫర్ వచ్చిందని చెప్పారు. క్రాస్ ఓటింగ్ ఆఫర్ తనకే ముందు వచ్చిందని, అయితే తాను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు కాబట్టి ఆఫర్ను తిరస్కరించినట్లు చెప్పారు. తాను డబ్బుకన్నా జగన్మోహన్ రెడ్డినే నమ్ముకున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని తనకు సన్నిహిత మిత్రుడు కేఎస్ఎన్ రాజు ద్వారా ఆఫర్ వచ్చిందన్నారు. అలాగే పోలింగ్ రోజు కూడా అసెంబ్లీలో ఒక రాజుగారు ఎదురుపడి టీడీపీకి ఓటు వేయమని కోరినట్లు చెప్పారు. అయితే 2 సార్లు తాను టీడీపీ ఆఫర్ను తిరస్కరించినట్లు ప్రకటించారు. డబ్బు కోసం క్యారెక్టర్ను అమ్ముకునే వాడిని కాదని అన్నారు. క్యారెక్టర్ పోతే సమాజంలో పరువుగా ఎలా బ్రతకగలమని ఎదురు ప్రశ్నించారు. తన దగ్గర డబ్బుండి తాను 10 కోట్ల రూపాయలు వద్దనలేదని వివరించారు. సిగ్గు శరీరం వదిలేస్తే 10 కోట్లు వచ్చి ఉండేవని అన్నారు. ఇంతకీ టీడీపీ తరఫున రాపాకకు 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందెవరనే విషయాన్ని ఆయన చెప్పలేదు. అలాగే కేఎస్ఎన్ రాజు అనే పేరు చెప్పారు కాబట్టి ఏదో సమయంలో సదరు రాజుగారు టీడీపీ తరఫున తాను ఆఫర్ ఇచ్చింది నిజమా కాదా అనే విషయాన్ని చెబుతారు. ఇప్పటికే వైసీపీలో 4 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసిన విషయమై నానా రచ్చ జరుగుతోంది. వైసీపీ ఏమో 4 రూపాయ క్రాస్ ఓటింగ్ చేశారని అంటోంది. పైగా ఒక్కొక్కరికి 15 కోట్లు ముట్టినట్లు ఆరోపిస్తోంది. వాళ్ళేమో తాము డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తులం కాదని మొత్తుకుంటున్నారు. ఈ గొడవ జరుగుతుండగానే హఠాత్తుగా ఓటుకు నోటు నిజమే అని, ప్రలోభాలు నిజమే అని రాపాక మీడియాకు చెప్పడం మరో సంచలనంగా మారింది. టీడీపీకి ఓటేస్తే భవిష్యత్తులో తనకు మంచి పొజిషన్ ఉంటుందని ప్రలోభ పెట్టినా తాను లొంగలేదని రాపాక స్పష్టంగా చెప్పారు. రాపాక తాజా ఆరోపణలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.